केंद्र ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యాపార చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారత్ బన్ను ఎమ్మెల్యే హన్మసిండే సమర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతోనే రైతులు రోడ్లపై రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని వెంటనే ఈ చట్టంను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 3 ఫేజ్ కరెంట్ రైతులకు ఇస్తా ఉన్నాం. ఈ రోజు కేంద్రం తీసుకొచ్చే ఈ ఎలక్ట్రిసిటీ చట్టం ద్వారా మరి కార్పొరేట్ సంస్థల ద్వారానే కరెంట్ కొనుగోలు చేయాల. మరి ప్రతి బోర్ దగ్గర మీటర్ పెట్టి మీటర్ ప్రకారం ఆ రీడింగ్ ప్రకారం రైతు డబ్బులు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటది. రేపు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుకు సహాయం చేయలేనటువంటి అసహాయ స్థితికి రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొద్దాం అనే దురుద్దేశంతో ఈ ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా మరి కేంద్ర ప్రభుత్వం మన మీద రుద్దే ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి ఈ నాలుగు అంశాలని వెంటనే విరమించుకోవాలని ఈ మూడు చట్టాలను వెంటనే ఉపసంహరించాలని ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ తరఫున రైతుల తరఫున మరి కేంద్ర బీజేపీ సర్కార్కు మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు ఏదైతే భారత్ బంద్కు మేము సంఘీభావంగా నిర్వహించినామో ఈ బంద్ విజయవంతం చేసి రైతులకు బాసటగా ఉందామనే ఉద్దేశంతోనే టిఆర్ఎస్ పార్టీ గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టిఆర్ఎస్ కేటీ రామారావు గారు ఇచ్చిన పిలుపును అందుకొని ఈ రోజు జుక్కల్ నియోజకవర్గంలో రైతులు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేపట్టినటువంటి బంద్ విజయవంతమైందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి రైతుల డిమాండ్ అయినటువంటి ఈ మూడు చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలి, లేకపోతే రేపటి నుంచి దశలవారీగా ఇంకా మా పోరాటం కొనసాగుతుంది, రైతులు విజయం పొందే వరకు ఈ పోరాటం ఆగదు అని ఈ సందర్భంగా కేంద్ర బీజేపీ సర్కార్కు హెచ్చరిస్తా ఉన్నాం. రైతులను మోసం చేస్తున్న మోడీ ప్రభుత్వం, రైతులను మోసం చేస్తున్న మోడీ ప్రభుత్వం, రైతులను మోసం చేస్తున్న మోడీ ప్రభుత్వం.